అనంతపురం జిల్లా పామిడి మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నీలూరు గ్రామంలోని పంటకు నీరు కట్టడానికి వెళ్లిన రైతుపై పులి దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో ద్విచక్ర వాహనంతో రైతు తప్పించుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. పొలానికి నీరు కట్టడానికి వెళ్ళాడు. నీరు కట్టడం అయిపోయాక ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా పక్కన ఉన్న పొలంలో లైట్ వేశాడు. లైట్ వెలుతురికి కళ్ళు పచ్చగా కనపడడం గమనించాడు. మొదట ఏదో జింకలాగా ఉంది అనుకున్నాడు. అంతలోనే పరిగెత్తుకుంటా వస్తుండడం గమనించిన రైతు దగ్గరకు వచ్చాక చిరుతపులిని చూసి ప్రాణభయంతో అక్కడి నుంచి ద్విచక్ర వాహనంలో తప్పించుకుని వచ్చాడు. పులి పడుకునే స్థలాన్ని పులి అడుగుజాడలు కూడా రైతులు గుర్తించారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని రైతులకు ప్రాణరక్షణ కల్పించాలని కోరుతున్నారు. నెల్లూరు గ్రామంలో మాకు పొలం ఉంది. నైట్ తోట దగ్గరికి పోయినాను, పంట పెట్టినాను. ఆ పంట దగ్గరికి పోయినప్పుడు కొంచెం ఒక 8 నుంచి 9 మధ్యలో బ్యాటరీ వేసి చూస్తే అప్పుడు అక్కడి నుంచి ఏదో చిన్న మెరిచి కన్నులు మెరిచినట్లయ్యా. కానీ అది ఎందో లేని నేను దగ్గరికి వచ్చేదాకా చూసుకుంటుంటే చీర దగ్గరికి వచ్చినాక పులి అని బాగా డీటెయిల్ కనపడించింది నాకు. కానీ నేను చూద్దామని కొంచెం ఉండి పోసు పెట్టి లైట్ పెట్టి చూస్తే అది ఖచ్చితంగా పులి కాకుండా అది ఆ ఫోర్స్కి నా మీదకి వచ్చి బండి స్టార్టింగ్లో ఉన్న దానివల్ల నేను కొద్దిగా వెళ్ళిపోయినా. ఇంతకుముందు కూడా ఇక్కడ మాడ స్కూల్ దగ్గర పులి అని చాలా సార్లు వచ్చినారు. టీవీలు మొత్తం పేపర్లకు అంతా ఇచ్చినారు. అప్పుడు కానీ అటు శాఖ వాళ్ళు కానీ వాళ్ళ పోలీసులు అందరికీ చెప్పినారు కానీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడైనా మీరు చర్య తీసుకుంటారు.